హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాని డిటిహెచ్ అండ్ టెక్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి నేషనల్ హైవే. అందరికీ తెలుసు కదా, న్యూగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మన రాజమండ్రి టు విజయనగరం. సో ఆ రోడ్డు అనేది ప్రతి ఊరికి కూడా టచ్ అవుతూ వెళుతుంది. అలా మా విలేజ్ కూడా టచ్ అయ్యి వెళ్ళింది. మా విలేజ్ నేమ్ వచ్చేసి కృష్ణాదేవిపేట. సో మాకు 2 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఈ హైవే అనేది వర్క్ జరుగుతుంది. ఈ హైవే నేము NH516E. మీ అందరికీ తెలుసు, మొత్తం ఏజెన్సీ ఏరియాని మొత్తం కలుపుతూ ఈ రోడ్ అయితే వేయడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందున్న పచ్చదనం మొత్తం కూడా పోయింది. ఆ ప్లేస్లో అయితే ఈ హైవే అనేది వేయడం జరుగుతుంది. చాలా దగ్గర అంటే చాలా ప్లేసెస్లో కూడా ఈ జర్నీ అనేది కొంచెం చాలామందికి ఇబ్బంది అవుతుంది. అంటే రోడ్డు కొంచెం కొంతమంది పడిపోవడం, కొంతమంది దెబ్బలు తాడడం జరుగుతున్నాయి. రీసెంట్గా మా ఇంటి దగ్గరలో కూడా అలా జరిగింది, చాలామంది పడిపోయారు. NH516 అనే ఈ హైవే సైడ్ కాలువలు కానీ అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ రోడ్డు అయితే ప్రజెంట్ ఉన్న ప్లేస్ కంటే ఒక 3-4 ఫీట్స్ హైట్ అయితే లేపుతున్నారు. దానివల్ల వర్షం పడినా పెద్ద పెద్ద ఏమైనా వరదలు వచ్చినా సరే రోడ్ అయితే డ్యామేజ్ అవ్వకుండా చాలా హైట్లో అయితే వేయడం జరుగుతుంది. అంటే మీరు NH4, NH5, NH16 ఆ రోడ్లతో అయితే దీన్ని కంపేర్ చేయొద్దు. అంత క్వాలిటీ రోడ్లు అయితే ఇది కాదు. బట్ మనం ఒక హైవే రూప్ అయితే చూడవచ్చు. బట్ ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ హైవే అంటే ఈ పార్ట్ వచ్చేసి కృష్ణాదేవిపేట దగ్గరలో ఉంది, ఒక 4 కిలోమీటర్స్ అవతల. ఒకప్పుడు ఈ ప్లేసు చుట్టూ కూడా పొలాలు ఉండేవి. అంటే వరి పొలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ మ్యాక్సిమం ఇవన్నీ కూడా పనికిరాని ప్లేసులు. ఇవి ఏదో అక్కడక్కడ మొక్కలు అయితే వేసేవాళ్ళు. కానీ ఈ హైవే ఎప్పుడైతే వచ్చిందో మొత్తం ఆ రోడ్ ఆ చుట్టుపక్కల వాతావరణం మొత్తం మారిపోయింది. ఒక్క 6 మంత్స్లో మొత్తం మార్చేశారు. క్రేన్స్ అయితే అవ్వచ్చు, అక్కడ వర్కర్స్ అయితే అవ్వచ్చు, 24 అవర్స్ అయితే వర్క్ చేస్తున్నారండి. ముందైతే దీనికి ఎలా చేస్తారంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా లైన్ ఎత్తి ఒక వే ఏర్పరచుకొని తర్వాత అక్కడ ఉన్న మట్టిని మొత్తం తీసేస్తున్నారు. తీసిన తర్వాత వేరే మట్టి అంటే మరి వాళ్ళు కొన్ని ఉంటాయి కదా లెక్కలు అవని, దాని ప్రకారంగా మట్టి తీసుకొచ్చి అక్కడ పెద్ద పెద్ద లారీలతోటి వేయడం అయితే జరుగుతుంది. అలా ఒక 1 లేయర్ 2 లేయర్స్ చేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చిన మట్టి. పాత మట్టి మాత్రం ఎక్కడ ఏమీ ఉంచట్లేదండి, మొత్తం తీసేస్తున్నారు. తీసిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన మట్టి అయితే వేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న కాలువలు అయి ఉంటాయో అక్కడైతే ఖచ్చితంగా ఆ చిన్న చిన్న బ్రిడ్జిలు లాంటివి, అంటే పెద్ద బ్రిడ్జిలు కాదు, వాళ్ళు ఎక్కడైతే డౌట్ అయితే పడతారో అక్కడ అలాంటి దగ్గర అయితే ఈ చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చూస్తున్నారు కదా సైడ్లు సేమ్ అలాగనమాట. తర్వాత వచ్చేసి పిక్కేస్తున్నారండి. ఆ పిక్క కూడా దగ్గరలో పెద్ద కొండ ఉంది, ఆ వీడియో కూడా మీరు సపరేట్గా మీకు పెడతాను. అది వేసిన తర్వాత అప్పుడు కాంక్రీట్ వేస్తున్నారండి. కాంక్రీట్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ హెవీ రోలర్స్ ఉంటాయి కదా, రోలర్స్ వాటితోటి మళ్ళా రోలింగ్ చేయించి తర్వాత తార్ రోడ్ వేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ హైవే ఒక 1/2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుంటే అందులో 1 పార్ట్ అయితే రోడ్ వేసారు ఆల్రెడీ. మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఉన్నది జస్ట్ పిక్కేసి ఉంచేసారు, అక్కడ పిక్కరాయి లాంటిది. మనం ఇప్పుడు వెళ్తున్నది అయితే హైవే రోడ్ అయితే కంప్లీట్ అయినట్టే. చూస్తున్నారు కదా ఆ కొండనే చిన్న చిన్న పిక్కలుగా చేసి ఇక్కడ కాంక్రీట్గా అయితే యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే చాలా భయం వేసేది, అలాంటిది ఇప్పుడు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు స్ట్రైట్గా ఉండడం వల్ల మనం ఎంత స్పీడ్ వెళ్ళినా సరే ఏమనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఆ కొండంతా కూడా చాలా పెద్ద కొండ అండి, దాన్ని మొక్క మొక్కల కింద చేస్తారు. ఇప్పుడు ఈ హైవే వర్క్ అంతా జరగడానికి మెటీరియల్స్ ఆ పక్క నుంచి తీసుకొస్తున్నారు. అక్కడే మొత్తం సిస్టమ్ మొత్తం అక్కడే ఉందండి. ఈ క్రషర్ కానీ, ఈ కాంక్రీట్ కలిపి మిషన్లు కానీ, వాళ్ళు పెట్రోల్ తెచ్చుకోవడానికి ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడే ఉంది.
వాళ్ళు అక్కడి నుంచి ఫుల్గా చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఇది వచ్చేసి మన పల్లవూరు దగ్గరలోకి వచ్చేసాం. ఇప్పుడు ఈ పల్లవూరు రోడ్డు అనేది అక్కడ ఒక జంక్షన్ అయితే ఏర్పట్టవచ్చు. అక్కడి నుంచి మనం రోడ్డు కట్ అయ్యి డైరెక్ట్గా మనం కుయ్యూరు అయితే వెళ్ళిపోవచ్చు. సో కుయ్యూరు వరకు అయితే రోడ్డు వెళ్దు. మన కాకరపాడు నుంచి ఏలేశ్వర రోడ్డు ఉంది, అక్కడ టర్నింగ్ అక్కడికైతే ఈ హైవే అనేది కట్టడం జరుగుతుంది. ఈ హైవే డైరెక్ట్గా ఏలేశ్వరం హైవే ఉందండి, అక్కడైతే దీన్ని టచ్ అవుతుంది. ఇవన్నీ సబ్లైన్ లాంటివి అంతే. ఇవి మీరు పెద్ద పెద్ద హైవేలతో అయితే దీన్ని కంపేర్ చేయొద్దు. అంత క్వాలిటీ కానీ అంత బ్యూటిఫుల్ కానీ ఏమైతే ఉండవు. ఓకేనా? జస్ట్ మీకు ప్రీవియస్ రోడ్ ఎలా ఉంది, తర్వాత రోడ్ ఎలా ఉంది, అక్కడ ఎలా వర్క్ జరుగుతుందని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఇది ఓల్డ్ రోడ్డు, ఇది అంటే మేము ప్రీవియస్గా యూజ్ చేస్తున్న రోడ్డు. అది ఇంకొక కొన్ని రోజుల్లో అయితే ఈ రోడ్డు అనేది ఏమి కనిపించదు మీకు, మొత్తం మారిపోద్ది. అందుకే ముందుగా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అయితే ఈ హైవేలో జర్నీ చేయాలనే ఉద్దేశంతో మీకు తీసుకొచ్చి ఈ రోడ్డు అయితే చూపించడం జరిగింది. అయితే వర్క్ అనేది కంటిన్యూంగా జరగట్లేదండి. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి కష్టంగా అయితే ఉంటుందో, హార్డ్ వర్క్ అయితే ఉంటుందో అవైతే కంప్లీట్ చేసుకుంటున్నారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్కడ అప్పుడు విలేజ్లో వర్క్ స్టార్ట్ అవుతుందంట. సో చూడసారు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. విలేజ్లో అయితే అస్సలు టచ్ చేయలేదు రోడ్డు ఎక్కడ కూడా. మళ్ళీ ఇక్కడి నుంచి టచ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్, ఓ పక్క అయితే రోడ్డు అయితే వేయడం జరిగింది, ఇంకో పక్క వర్క్ అయితే అవుతుంది. సో ఇటు పక్క మనకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక వైపు ముందు రోడ్డు అయితే వేసేస్తున్నారు. ఒక వన్ మంత్ పట్టచ్చు, ఎందుకంటే పిక్కది వేయాలి కదా. ఈ పిక్కది వేసిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ తారడం జరుగుతుంది. చూసారు కదండి, 2 లేయర్స్ చేశారు, ఇది 1 లేయర్ కాదు. ఇది 2 లేయర్స్ చేసిన తర్వాత రోడ్ వేయడం జరిగింది. చూడండి, ఒకప్పుడు ఎన్ని జీడి తోటలు ఇక్కడ, ఈ పక్కన జీడి తోటలు అయితే ఉండేవి, ఇంకా అవన్నీ తీసి పారేశారు ఇంకా. సో ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలు కలుపుతూ వేస్తున్న రోడ్డు ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది వచ్చి యూజ్ అవుతుంది. మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. ఇంతకు ముందు రోడ్డు సార్ ఇది, ఇప్పుడు మీరు చూస్తున్నది ముందు రోడ్డు, ఇది పాతది హైవే అనేది అది. ఓకేనా? అంటే వాడు స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎక్కడ టర్నింగ్ సీక్వెన్స్ లేకుండా. చూసారు కదా, చూడండి. అంటే అక్కడైతే వాడు రోడ్డు అయితే స్ట్రైట్గా వేయడం జరుగుతుంది, ఎక్కడ కూడా టర్నింగ్లు అయితే ఎక్కువగా లేవు. ఇక్కడైతే మళ్ళీ వర్క్ అయితే ఆఫ్ చేశారు, ఎందుకంటే ఇది తోటలూరు విలేజ్ అండి, ఇది కొయ్యూరు మండలంకి వస్తుంది. ఎక్కడైతే విలేజ్ అయితే స్టార్ట్ అయిందో అక్కడైతే వర్క్ అనేది కంప్లీట్గా చేయట్లేదు, అసలు వర్క్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. వాళ్ళు వర్క్ ఏంటంటే ముందు బ్రిడ్జెస్, ఎక్కడైతే హార్డ్ వర్క్ అయితే వర్క్ ఉంటుందో, అంటే వాళ్ళకి బాగా పని అయితే ఎక్కడైతే ఉంటుందో అవైతే స్టార్ట్ చేస్తున్నారు. మీరు చూసారు కదా, ఇక్కడైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. చూడండి, ఆల్రెడీ ఐరన్ పోల్స్ అయితే కట్టేసి కడుతున్నారు అక్కడ. ఇవి మీద కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే వీడియో అయితే చేస్తాను నేను. ఇక్కడ మీకు కంప్లీట్గా అయితే చేయడం కావద్దు, నాకు టైం కూడా సరిపోదు. ఈ బ్రిడ్జ్ కూడా మీకు కనిపించకపోవచ్చు, ఇది తోటలూరు ఎంట్రన్స్ ఉంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేది మీకు ముందు ముందుకి కనిపించదు. ఓకేనా? అందుకే వీడియోలో ముందుగా మీకు తీసి చూపిస్తున్నాను. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఎలా ఉంది ఏంటనేది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.